గుడ్ మార్నింగ్ బిజినెస్ మార్కెట్ సమాచార సమ్మేళనం టీవీ5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రపంచంలో అన్ని ఈజాలు పోయి ఒక టూరిజం మాత్రమే శాశ్వతమై నిలుస్తుందని ఒక దార్శనికుడి ఉవాచ. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు టూరిజం పట్ల దృష్టి సారిస్తున్నాయి. టూరిస్టులను అమితంగా తమ దేశాలకు ఆకర్షించేందుకు, తద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించేందుకు, అలాగే ఉపాధి వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు టూరిజంను ఒక ప్రత్యేక మార్గంగా ఎంచుకుంటున్నాయి. సో తలుపులు బార్లా తెరుస్తున్నాయి. తమ తమ దేశాలకు టూరిస్ట్ రండి, మా దేశంలో ఫలానా ఆకర్షణలు మీకోసం సిద్ధంగా ఉంచాం, వచ్చి చూసి తనివితేరా చూసి ఆస్వాదించి అనుభవించి వెళ్ళండి అంటూ వేడుకుంటున్నాయి, ఆహ్వానాలు పంపిస్తున్నాయి. సో ఇక అమరావతి నగర కథానాయకుడు అండ్ టూరిజం పట్ల అమితమైన ఆసక్తి, ప్యాషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి విషయాల్లో ఎప్పుడో అడుగు ముందే ఉంటారు. ఈ దసరా నవరాత్రుల తర్వాత మరొక 3 సాయంత్రాలు అమరావతి వాసులనే కాదు, దేశ విదేశీ టూరిస్టులకు కన్నుల పండుగ చేయబోతున్నాయి. November 16, 17, 18 ఈ 3 రోజులు కూడా దసరా తర్వాత మరొక దసరాని తీసుకురాబోతున్నాయి. అమరావతి వాసులకే కాదు, తెలుగు రాష్ట్రాలకు, అలాగే దేశవ్యాప్తంగా టూరిస్టులకు కూడా. F1 H2O పేరిట కృష్ణా తీరంలో జరగబోతున్న గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ ఇండియా మోటార్ రేస్ లక్షలాది మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉరుతొలగించబోతోంది. November 17, 18 తేదీల్లో జరిగే ఈ F1 H2O, F1 అంటే ఏదో కాదు, Formula 1 అని మనం పదే వింటూ ఉంటాం కదా, దాన్నే F1 H2O రేసింగ్. ఇందులో 3 రకాలు ఉంటాయి Formula 1లో. ఒకటి కార్ రేసింగ్, మరొకటి మోటార్ అంటే బైక్ రేసింగ్, మూడవది బోట్ రేసింగ్. సో ఈసారి November 17, 18 తేదీల్లో అమరావతి కృష్ణా తీరంలో జరగబోయేది బోట్ రేసింగ్ అనమాట. సో ఈ బోట్ రేసింగ్ 14 సంవత్సరాల విరామం తర్వాత మన దేశానికి మళ్ళీ రాబోతోంది. సో బొంబాయిలో జరిగింది 2004లో, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండియాకి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మహాలక్ష్మి గ్రూప్ ఈ 2 కలిసి సంయుక్తంగా నిర్వహించబోతున్న ఈ పవర్ బోట్ రేస్తో అమరావతి ఇక ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించబోతోంది. టూరిస్టులు, అలాగే రేసింగ్ ప్రియులు వీళ్ళందరూ కూడా వేలాదిగా అమరావతికి తరలి వచ్చి వీటిని ప్రత్యక్షంగా చూసేందుకు, మనం క్రికెట్ మ్యాచెస్కి అలాగే ఇతర స్పోర్టింగ్ ఈవెంట్స్కి ఎలా వెళ్తారో అలాగే ఇటువంటి పవర్ బోట్ రేస్ జరిగే ప్రాంతాలకి టూరిస్టులు వేలాదిగా ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని అక్కడికి వచ్చి వీటిని ప్రత్యక్షంగా చూసేందుకు, టీవీలో చూసిన దానికంటే కూడా ఇంకా ప్రత్యక్షంగా చూడటంలో మరింత మజా ఉంటుంది కదా. సో గత సెప్టెంబర్లో చైనాలో ఉత్కంఠభరితంగా జరిగింది ఈ వరల్డ్ ఛాంపియన్షిప్. దాని తర్వాత జరగబోతున్న గ్రాండ్ ప్రిక్స్ కావడంతో వందలాది మంది బోట్ రేసర్స్ ఈ ఇండియా గ్రాండ్ ప్రిక్స్లో పాల్గొనేందుకు సమాయత్తం అవుతూ ఉన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఏదో ఒక దేశంలో ఈ బోట్ రేసింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నవంబర్లో అమరావతిలో జరిగే గ్రాండ్ ప్రిక్స్ తర్వాత అబుదాబీలో December 6 నుంచి 8 వరకు ఈ రేస్ జరగబోతోంది. ఆ తర్వాత షార్జాలో December 13 నుంచి 15, ఇలా వరుసగా ఈ పరంపర కొనసాగుతూ ఉంటుంది. సో Formula 1, కార్ రేసులు, మోటార్ రేసులు ఎంత జగద్విఖ్యాతి గడించినో మనందరికీ తెలుసు. అలాగే ఈ పవర్ బోట్ రేసులు కూడా అంతే విశ్వవిఖ్యాతి, ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. సో గతంలో హైదరాబాద్లో F1 కార్ రేసింగ్ ట్రాక్ ఒక 12-13 ఏళ్ల క్రితం అనుకుంటాను, అప్పుడు నిర్మించి తలపెట్టినప్పుడు కొంత గగ్గోలు, విమర్శలు వచ్చాయి. ఏమిటి అసలు ఈ కార్ రేసింగ్ ట్రాక్కి వందలాది ఎకరాలు కేటాయించడం ఏంటి, ఇక్కడేమో పక్కన భోజనం చేయడానికి అలలాడుతూ ఉన్నారు కొంతమంది, మరోవైపు ఈ విలాసాలు ఏంటి అంటూ ఒక అర్థం పర్థం లేని విమర్శలు వచ్చాయి అప్పుడు. సో దాంతో అప్పటి ప్రభుత్వం వెనుకంజ వేసింది. సో ఇప్పుడైతే ఇక ఈ F1 H2O ట్రాక్ అంటే ఏముండదు, నీళ్లలో బోట్లతో రేసింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎకరాలు కేటాయించాలి, ఇటువంటి విమర్శలకు తావు లేదు. సో వృధా చేయటం, భూమి వృధా లాంటివి ఏమీ లేకుండా చక్కగా ఎటువంటి ఖర్చు లేకుండా, ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ప్రైవేట్ కంపెనీస్ చేస్తుంటాయి, మహాలక్ష్మి గ్రూప్ అది కూడా. ఇప్పుడు ఎటువంటి ఎకరాలు కేటాయింపు లేదు ఇందులో. సో నదీ జలాల్లో లక్షలాది టూరిస్టులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది F1 H2O బోట్ రేసింగ్. సో ఈ యజ్ఞం విజయవంతంగా ప్రారంభం కాబోతున్న తరుణంలో ముందుగా అభినందించాల్సింది ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఈ సంస్థ. సో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టార్టప్ హబ్స్ ఇలా విభిన్న రకాల వ్యాపారాల్లో నిమగ్నమైన మహాలక్ష్మి గ్రూప్, ఈ గ్రూప్ ప్రమోట్ చేసింది ఈ ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే సంస్థను. దీని ప్రధాన ప్రమోటర్ యార్లగడ్డ హరీష్ చంద్ర ప్రసాద్, హరీష్గా అందరికీ సుపరిచితులు ఈ ఇండియా ఎక్స్ట్రీమ్ సంస్థ ప్రమోటర్. ఒక అంతర్జాతీయ స్థాయి స్పోర్టింగ్ ఈవెంట్ని మనం ఇండియాకి తీసుకురావాలి అని అనుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ, క్లిష్టమైన ప్రక్రియ కూడా, అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ ఫార్ములా 1 మోటార్ స్పోర్ట్ని ఇక్కడికి తీసుకురావడం వెనుక సంవత్సరాల కృషి ఉంది. సో ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్గా హరీష్ కృషి చేస్తూ ఉన్నారు. సో మన దేశానికి సంబంధించి 2004లో ముంబైలో జరిగిన తర్వాత ఇప్పుడు దాకా ఇక్కడికి రాకపోవడానికి కారణం ప్రధానంగా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. సో ఇప్పుడు హరీష్ ముందుకు రావటం, ఏపీ టూరిజంతో కలిసి ఈ ఈవెంట్ని ఇక్కడ కండక్ట్ చేయాలనుకోవటం ఇదంతా హిస్టరీలో ఒక భాగం. సో అమరావతి అభివృద్ధి, దాంతోపాటు ఇటువంటి ఈవెంట్స్ రావటం ఇవన్నీ కూడా తెలుగు వారికి సంబంధించి కొన్ని అదృష్ట పరిణామాలు. సో లాస్ట్ టైం 2004లో ముంబైలో జరిగినప్పుడు ఇటాలీ చెందిన ఫ్రాన్సిస్కో క్యాంటాండో ఆయన ఈ రేస్లో విజేతగా నిలిచారు. ఈసారి అమరావతి నుంచి కూడా ఇద్దరు బోట్ రేసర్స్ పాల్గొంటున్నారు. వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే F1 బోట్ రేసర్ కంపెనీ ఉందో వాళ్లే ఒక ఇద్దరిని మనకి అధికిస్తున్నారు తెలుగు వారికి. సో వీళ్ళతో మీరు బోట్ రేసింగ్లో పాల్గొనండి. వీళ్ళిద్దరు ఇంతకుముందు చైనాలో 4th ప్లేస్లోకి వచ్చారు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు. సో ఈసారి ఈ ఇద్దరిలో ఎవరైనా విజేతగా నిలుస్తారా లేదా పోర్చుగల్, UK, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, UAE ఇలా 12 దేశాలను చూస్తున్నారు. వాళ్ళలో ఎవరైనా విన్నర్గా ఉంటారా అన్నది మనకు సస్పెన్స్. సో November 18వ తేదీన మనకు తెలుస్తుంది. సో ఇకపై ప్రతి ఏటా యాన్యువల్ బేసిస్ మీద ఈ బోట్ రేసింగ్ నిర్వహించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, టూరిజం శాఖ సంకల్పం. సో ఆ సంకల్పం నెరవేరాలని మహాలక్ష్మి గ్రూప్ ఇందులో విజేతగా ఇందులో చక్కటి పేరు సంపాదించాలని కోరుకుందాం. ఎందుకంటే తెలుగు వారికి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇకపై యాన్యువల్ ఇక్కడ జరుగుతుంది అంటే వీ విల్ అట్రాక్ట్ వరల్డ్ టూరిజం టు ఇండియా అండ్ తెలుగు స్టేట్స్. సో వీ విష్ ఆల్ ది బెస్ట్ టు ఏపీ టూరిజం బోర్డ్ అండ్ ఇండియా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ సంస్థకి, ఇద్దరికి కూడా మా అభినందనలు, శుభాకాంక్షలు ట్రేడ్ అవుతున్నాయి. సో మనం కార్యక్రమం ప్రారంభంలో అనుకున్నాం F1 H2O అమరావతికి రాబోతుంది అంటూ. సో November 17-18 తేదీల్లో అమరావతిలో F1 H2O మోటార్ బోట్ రేసింగ్ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అలాగే ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఈ రెండు సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రమోటర్ అండ్ మహాలక్ష్మి గ్రూప్ ప్రమోటర్ కూడా అయిన హరీష్ చంద్ర ప్రసాద్ గారు మనతో టెలిఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. హరీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అసలు గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బ్రేక్ ముందు మీరు అనే స్టోరీ ఆన్ మీరు ఎంత కష్టపడి ఈ F1 H2Oని అమరావతికి తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడ్డారనే అంశాన్ని మాట్లాడాము. సో ఎంత వ్యవధి పట్టింది మీకు F1 H2O రేసింగ్ని అమరావతికి తీసుకొచ్చేందుకు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలిగారు మీరు? సో థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత్ గారు ఫర్ కవరింగ్ ఇట్. అండ్ ఐ థింక్ ఆ క్రెడిట్ అంతా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందండి. ఆయన 2002లో F1 స్పోర్ట్ అనేది హైదరాబాద్ తీసుకురావడానికి ట్రై చేశారు. అప్పుడు అన్ఫార్చునేట్ గా విజన్ లేని కొంతమంది దాన్ని అపోజ్ చేశారు. అదే రోజు వచ్చుంటే హైదరాబాద్ ఈ పాటికి వీ కెన్ మచ్ బిగర్ సిటీ దెన్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఇన్ ఎనీ కేస్ ఈ టుక్ మీ అబౌట్ 2 years టు బ్రింగ్ దిస్ అండి. విత్ ది హెల్ప్ ఆఫ్ CRDA శ్రీధర్ గారు, కమిషనర్ శ్రీధర్ గారు హెల్ప్, అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ద టూరిజం సెక్రటరీ హిమాన్షు గారు, కమిషనర్ హిమాన్షు గారు, సెక్రటరీ మీనా గారు, వీళ్ళందరూ సపోర్ట్ మూలాన ఇది ఇవాళ మనకి అమరావతికి, విజయవాడకి ఈ F1 H2O రేస్ వస్తుందండి ఫస్ట్ టైము. దీంట్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ టైము ఇండియా, సెకండ్ టైం ఇండియా రావటమే కాకుండా ఫస్ట్ టైం అమరావతి థీమ్ ఇస్ పార్టిసిపేటింగ్ ఇంటర్నేషనల్. మన చైనాలో ఆయన రేస్ లో మనం 4th వచ్చాం. సో ఈసారి లెట్ us hope that we will come in the first, second, third. అయితే మనకి ఇండియన్ ప్రైజ్ మనీ ఉంటుందండి ఇందులో విన్ అయిన వాళ్ళకి. అంటే ఎగ్జాక్ట్ గా దిస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండి, UIM అప్రూవ్డ్. సో ప్రైజ్ మనీ ఇస్ they don't, it's pittance for them. It is more important is the prestige that they will get. Okay. The Olympic, International Olympic Association approved, UIM approved race ఇది, as you know, Formula 1 అని. Okay. So దీంట్లో అంటే ఇప్పుడు మనకి ఒకటంటే ఇక్కడ మనకి వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ ఉంది మనకి ఇండియాలోనే. True. So our intention, India Extreme and our company intention is that we want to increase the water sports and adventure sports. మన ఆంధ్రప్రదేశ్ మనకు తెలిసిన వాటర్ బాడీస్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, బట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ దెమ్ ప్రాపర్లీ. లాస్ట్ 2-3 years లో మీరు చూస్తే అమరావతి దగ్గర ఉన్న లేక్ అంటే విజయవాడ దుర్గా టెంపుల్ దగ్గర ఉన్న లేక్ అని చూస్తే ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ మొదలయ్యాయండి. 0 నుంచి స్టార్ట్ చేసి ఇవాళ మీరు వెళ్తే అక్కడ స్పీడ్ బోట్స్ ఉన్నాయి, జెట్ స్కీస్ ఉన్నాయి, పారాసైలింగ్ ఉంది, అలా రకరకాల యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మొదలైనవి. ఎప్పుడు అసలు కనీ విని ఎరగల ఇండియా. అందుకని మనకి రేసింగ్ కూడా మీరు అన్నట్టు ఒక అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది డ్రైవర్స్. బట్ ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఇన్ ద నెక్స్ట్ 2-3 years వీల్ హ్యావ్ అవర్ ఓన్ రేసింగ్ డ్రైవర్స్, స్పీడ్ బోట్ రేస్ డ్రైవర్స్ అండి. ద స్పీడ్ బోట్ స్పీడ్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ 250 kilometers, అంటే హెలికాప్టర్స్ కన్నా స్పీడ్ గా ఉంటది ఈ రేస్. సో చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. యంగర్ జనరేషన్ ఈస్ జస్ట్ వెయిటింగ్ మాట దీనికోసం. We have a lot of problems for logistics in Vijayawada. As you know, 80s lo elaga Hyderabad undo ippudu Vijayawada ala undi. Any international event cheyalante hotels, logistics, everything is becoming a nightmare. So we are working on it. Ippudu indak balagar especially my analyst balagaru kuda indak cheptunnaru break time lo mari inta mandi foreign tourists Vijayawada vaste vallani accommodate cheyadaniki saripadina rooms unnaya? Star hotel rooms aina udesham. Yeah, aderanandi ippudu rooms we are blocked all the rooms in with the help of the government. 30 departments, government departments are following. Okay. There is a cabinet subcommittee on this. So this is the first international event and Andhra Pradesh Andhra Pradesh form aina tarvata. True. So it's going to be a mammoth this thing. Let us see how we will do. We need the support of the people of Vijayawada and Guntur to make this a grand success. So ante idi chaala media has to play a very important role. Of course we'll try to play our role as required. And ఇప్పుడు మీరు అన్నట్లుగా 250 kilometers per hour speed తో ఈ బోట్స్ వెళ్తున్నప్పుడు ఏమైనా ప్రమాదాలు జరిగే ఆస్కారం గానీ ఏదైనా అటువంటి అంటే టూరిస్టుల సైడ్ నుంచి కావచ్చు లేదా పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ ఏమైనా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎంతవరకు ఉంది? Spectators వరకు మటుకు we are taking full precautions and so that they won't be very close to the zone, race zone. But definitely these are extreme sports and any. So you can imagine chopper kanna speed lo elle type appudu if you see the videos and all that, these sports are more or less flying in the water. Okay. So our time lo accidents ayye askaralu matuku untayi. But these are all experienced drivers and experienced crew and so definitely they'll take all the precautions, but they are they're prepared for that. Racers are prepared for that, and that is the thrill they get. You have seen in car racing and motorcycle racing also accidents do happen, right? So entha mandi racers mottham vache avakasam undandi? Ee mottham ee crew racers andaru kalipi mottham 9 teams andi. But Abu Dhabi oka extra boat panpesthundi. Every team has 2 boats. Amaravati kuda 2 boats unnai. We have 2 racers. Okay. So 19 racers ఉంటారు. But the total support crew and all that about 400 people are coming. Okay. So ఇది single seater power boat racing అంతే కదా? Yeah, single seater catamaran type of power boat అది. Very high powered engines. This is the best power boat racing in the world. So ఒక్కొక్క race ఎంత కాల వ్యవధి పడుతుంది? ఒక 1 hour ఉంటుందా? సో మొత్తం 40 laps ఎంత ఉంటాయండి కరెక్ట్ గా నాకు కూడా తెలీదు. సో ఐ థింక్ ఇట్ విల్ టేక్ అబౌట్ 3 hours to 4 hours అండి మొత్తం స్టార్ట్ నుంచి ఫినిష్ దాకా. అట్లా ఫస్ట్ 17th ట్రయల్ తో మొదలయ్యి 16th ట్రయల్ తో మొదలయ్యి 17th 18th యాక్చువల్ రైడింగ్. ఓకే. సో ఓవరాల్ గా ఈ బోట్ రేసింగ్ కోసం ఎటువంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ మీరు అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? Okay, so that's a very important question and so it's not just a power race and boat race card. It will have a mini partnership summit for the tourism sector and ante India lo evarna yacht manufacturing gaani lekapothe tourism projects gaani Indians gaani foreigners gaani which take up chesthe atlaithe Vizag lo partnership summit avutundo. This will be a mini partnership summit for tourism sector. Okay. PM wanted to take advantage of it. So ikkada kuda MOU sign cheyali ivanni untayi andi. So normal game untundante ee international events will be all big networking events and very high net worth people, business people like to attend these forums. Okay. So our first year will be our take off and over the years to come I think this will be really picking up. Okay. And India Extreme, the Maharashtrian group India Extreme, we want to get in a lot of such, competitions. Mm-hmm. Not just powerboat, off-road racing group, motorcycle racing group. Even Amaravati roads are so excellent, so wide. We can even get like Singapore and Monte Carlo. We can even get car racing in Amaravati itself. We don't have a separate track for this. Hyderabad lo jaraganadi meeru Amaravati lo airport cheyabothunnaru. Amaravati will be the super city and is the future city. It will be the thought process of Amaravati, the leadership of Amaravati and Andhra Pradesh is totally different, and they are thinking differently. Right. So congratulations once again, Haresh garu. We wish you all the best. Marini విశేషాలు మీ నుంచి రాబోయే రోజుల్లో తీసుకుంటాం ఈ F1 H2O Amaravati కి సంబంధించి.